శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంతర్వేది. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం అంతర్వేది. పర్వళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవచ్చు. చాలా పురాతనమైన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వలసిన ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం. సముద్రపు నీరు, గోదావరి నీరు రెండూ విడివిడిగా పారుతుంటాయి. ఆ ప్రదేశంలో అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారు. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించి శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం ఆస్త్రవేది వశిష్ఠ మహర్షి కోరికపై శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని సమేతంగా వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు పశ్చిమముఖంగా వెలిసి ఉన్నారు. కృతయుగాన వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి పోరు జరిగింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు తన మంత్రబలంతో హిరణ్యాక్షుని కుమారుడైన రక్త విలోచనుడిని రప్పించి వశిష్ఠ మహర్షి కొడుకుల 100 మందిని చంపించాడట. పుత్ర శోకాన్ని భరించలేక వశిష్ఠ మహర్షి నరసింహస్వామిని ప్రార్థిస్తూ తపస్సు చేశాడట. అప్పుడు స్వామి ప్రత్యక్షమై రాక్షసుణ్ణి సంహరించాడట. రక్త విలోచనునికి ఒక వరం ఉంది. అతని శరీరం నుంచి దించి రక్తపు బొట్టు ఎన్ని ఇసుకరేణువులో పడితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు. అందుకే స్వామివారు అతన్ని చంపే సమయంలో ఒక మాయాశక్తిని సృష్టించి ఆ శక్తి తన నాలుకను దాని రాక్షసుని రక్తపు బొట్టు కింద పడకుండా చేయటంతో నరసింహస్వామి చక్రప్రయోగం చేసి రాక్షసుని సంహారం చేశారు అని స్థలపురాణం చెబుతుంది. ఆ మాయాశక్తి నేటికీ అశ్వరుడంబిక స్థానికులలో పూజలందుకుంటుంది. కృతయుగం ఆరంభంలో బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయటానికి నీలకంఠేశ్వరుని ప్రతిష్ఠించి యాగం పూర్తి చేస్తాడు అని స్థలపురాణం. అందుకే ఈ క్షేత్రంలో నీలకంఠుడు ద్వారపాలకుడిగా కొలువై ఉన్నాడు. మాఘమాసం శుద్ధ దశమి నాడు స్వామివారికి కన్యానోత్సవములు కన్నుల పండుగగా జరుగుతాయి.